सर्वांतरव्यामी देवनि स्वरमु నీ ప్రేమను నేనెలా వల్లి
చెదనయ్యా తల్లి ప్రేమ కన్న తండ్రి ప్రేమ కన్న ఉన్నతమైనది యేసుని ప్రేమ తల్లి ప్రేమ కన్న తండ్రి ప్రేమ కన్న ఉన్నతమైనది యేసుని ప్రేమ యేసుని ప్రేమ నా 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 యేసుని ప్రేమ తల్లి ప్రేమ కన్న తండ్రి ప్రేమ కన్న ఉన్నతమైనది యేసుని ప్రేమ. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి అర్జా సుభాషిణి, మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్, కృష్ణా జిల్లా విజయవాడ, వారి కుమార్తె వసుంధర భాస్కర్రావు, కుమారుడు అర్జా సిద్ధార్థ. వీరు శ్రీమతి అర్జా శకుంతలమ్మ గారి కోడలు, మనవరాలు, మనవడు. శ్రీమతి అర్జా శకుంతలమ్మ గారు 60 సంవత్సరములు దేవుని సంఘంలో సేవ చేసి ది 25/2/2019 నందు ప్రభునందు నిద్రించినారు. కావున విడవబడిన వీరి కుమార్తెలు, అలాగే కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, సంఘ విశ్వాసుల కొరకు పాఠకులు ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ప్రార్థన. మహాఘనత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఒకసారి మీ సన్నిధికి వస్తుండగా ధ్యానించబోతున్న అంశము ఇదిగోనైనా వినుచున్న వారి హృదయాల్లో ముద్రించి పరిశుద్ధాత్మ ద్వారా వారిలో క్రియ జరిగించవలసిందిగా, అనేకులకు మేలు కలిగించవలసిందిగా ఈ కార్యక్రమాన్ని సమర్పించిన శ్రీమతి అర్జా సుభాషిణి గారు, వారి కుమార్తె వసుంధర, అలాగే కుమారుడు సిద్ధార్థను దీవించి ఆశీర్వదించవలసిందిగా నజరేడైన యేసునామన ప్రార్థించి ఈ మనవులను అడిగి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినమున మనము ధ్యానించబోయే అంశము 2 వాగ్దానములు. గలతీ పత్రిక 4:21-31 చదువుకుందాం. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరు వారలారా, మీరు ధర్మశాస్త్రం వినుటలేదా? నాతో చెప్పుడి, దాసి వలన ఒకడును, స్వతంత్రాలు వలన ఒకడును, ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరని రాయబడి ఉన్నది కదా. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారముగా పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలే ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనది, దాస్యములో ఉండుటకు పిల్లలను కనును. ఇది హాగరు. ఈ హాగరు అనున్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది. గనుక ఆ నిబంధన దానికి ధీటై ఉన్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది. అది మనకు తల్లి. ఇందుకు కనని గొడ్రాలా సంతోషించుము, ప్రసవ వేదన పడని దాన బిగ్గరగా కేకలు వేయము. ఎలాగనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని రాయబడి ఉన్నది. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవారిని ఎలాగో హింస పెట్టునో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. ఎందును గూర్చి లేఖనమేమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఇప్పుడు చదువుకున్నటువంటి లేఖన భాగంలో అబ్రహామునకు 2 కుమారులు జన్మించినట్లుగా లేఖనము సెలవిస్తున్నది. అబ్రహామునకు వివాహము చేయబడిన భార్య శారయి అని మనం చూస్తున్నాం. 100 సంవత్సరములు వచ్చిన శారయికి చాలా కాలం వరకు కుమారులు జన్మించలేదని లేఖనం సెలవిస్తుంది. ఒకరోజు శారయ ఏం చేసిందంటే, తన ఇంట్లో పని మనిషిగా ఉన్నటువంటి ఐగుప్తీరాయలైన హాగర్ను తీసుకుని వచ్చి అబ్రహాముతో వెళ్ళమని చెప్పింది. అప్పుడు అబ్రహాము హాగర్ను కూడినప్పుడు వారికి ఒక కుమారుడు జన్మించాడు.
అతనికి ఇష్మాయేల్ అని పేరు పెట్టడం జరిగింది. ఇష్మాయేల్ అనగా అడవి గాడిద వంటి వాడు. ఆ తరువాత చాలా కాలానికి శారయ్య కూడా వాగ్దానం వలన ఒక కుమారుణ్ణి జన్మించింది. ఆ కుమారునికి వారు ఇస్సాకు అని నామకరణం చేయడం జరిగింది. ఇస్సాకు అనగా నవ్వు అని అర్థం. అయితే ఈ ఇష్మాయేలు శారీరకముగా జన్మించినవాడు, ఇస్సాకు వాగ్దానం వలన జన్మించినవాడు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమున యునది. శరీరానుసారమైన మనసు దేవునికి లోబడ నేరదు అని లేఖనము సెలవిస్తున్నది. శరీరానుసారులు శరీరానుసారమైన విషయముల మీద మనసును చుదురు, ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయముల మీద మనసును చుదురు. ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆత్మ సంబంధమైన విషయములను గ్రహించలేడు, ఎందుకంటే అవి అతనికి వెర్రితనముగా ఉన్నాయి. ఈ స్త్రీలు రెండు నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై, దాస్యములో ఉండుటకు పిల్లలను కరుణం, ఇది హాగరు. ఇక్కడ సీనాయి కొండను గురించి చెప్పుచున్నాడు. ఈ సీనాయి కొండ ప్రస్తుతము అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండ. ఇది సీనాయి కొండ సంబంధమైనదై, దాస్యములో ఉండుటకు పిల్లలను కరుణం. ధర్మశాస్త్రము మనుష్యులను దాస్యములో బంధించుచున్నది. అయితే ఇక్కడ ధర్మశాస్త్ర సంబంధులందరూ దాస్యములో ఉండవలసిందే. ఈ హాగరు ధర్మశాస్త్ర సంబంధమైన నిబంధనకు గుర్తుగా ఉన్నది. అయితే ఆ తర్వాత శారయ్యకి జన్మించినటువంటి కుమారుడు ఇస్సాకు వాగ్దాన నిబంధనకు, ఆత్మ సంబంధమైన సంతానానికి సాదృశ్యంగా ఉన్నారు. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి అని పౌలు వర్ణిస్తూ ఉన్నాడు. ఒకటేమో అరేబియా దేశంలో ఉన్నటువంటి సీనాయి, ఇది ప్రకృతి సంబంధమైనది, దాస్య సంబంధమైనది, ధర్మశాస్త్ర సంబంధమైనది, శారీరక సంబంధమైనది, దానికి ఇది సాదృశ్యముగా ఉంది. రెండవది ఆత్మ సంబంధమైనటువంటి నిబంధన, అది ఎక్కడ ఉన్నది? పైనున్న యెరూషలేము అని పౌలు సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఏది శాశ్వత కాలము నిలుస్తుంది? శరీర సంబంధమైనదా, ప్రకృతి సంబంధమైనదా, లేదా ఆత్మ సంబంధమైనదా అని లేఖనాలను గూర్చి మనము ధ్యానించినప్పుడు పౌలు అంటున్నాడు, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఆత్మయే జీవింపచేయుచున్నది, కానీ శరీరము కేవలము నిష్ప్రయోజనము అంటూ ఉన్నాడు. కావున అక్షరము, ప్రేమ, జ్ఞానము ఉప్పొంగజేయును, అయితే ప్రేమ క్షేమాభివృద్ధి కలిగించును. కావున ఏది శాశ్వత కాలం ఉన్నది అని మనము చూసినప్పుడు ప్రకృతి సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. అందుకు కరణి గొడ్రాల సంతోషించుము, ప్రసవ వేదన పడినదాన బిగ్గరగా కేకలు వేయము, ఎలైనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు
ఎక్కువ మందిగా ఉన్నారు. గుడ్రాల సంతోషించము బ్యారన్ ఉమెన్ ప్రసవ వేదన పండుదన బిగ్గరగా కేకలు వేయము. ఎలైనగా పెనిమిటి గలదాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మందిగా ఉన్నారు. లేదా సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు ఎక్కువ మందిగా ఉన్నారు. కాబట్టి పిల్లలు కన్నదాన జయగీతం ఎత్తము కేకలు వేయము. పిల్లలు లేనివారు హన్నావలే రోదనతో దుఃఖంతో ప్రార్థించాలి. శారయ్య కూడా చాలా కాలము పిల్లలు లేక ఉండినది. శారయ్య కూడా ప్రార్థించినది. అలాగే ఎలిజబెత్ చాలా కాలము గుడ్రాలుగా ఉండినది. ఆ తర్వాత వాగ్దానం వలన వారికి బాప్తిస్మిచ్చి యోహాను జన్మించినాడు. అలాగే బైబిల్ గ్రంథంలో రాహేలు రిబకా మొదలగు వారు చాలా కాలము పిల్లలు లేని వారిగా ఉన్నారు. అయితే ఇక్కడ గుడ్రాల సంతోషించము ప్రసవ వేదన పండుదాన బిగ్గరగా కేకలు వేయము. ఎలయనగా పెనిమిటి గలదాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మందిగా ఉన్నారు అని వ్రాయబడి ఉంది. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాం. ఇస్సాకు వాగ్దానమును బట్టి జన్మించినాడు. ఇస్సాకు వలనదే నీ సంతానం అనబడును, ఇష్మాయిలును దీవించుము అనే ఒకరోజున అబ్రహాము దేవుని దగ్గరికి ఇష్మాయిల్ని తీసుకుని వచ్చినాడు. ఇతడు కాదు నీకు వారసుడు, నీ గర్భవాసమున ఒకడు జన్మించబోతున్నాడు, అతడే నీకు వారసుడు. నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమున ఇసుక రేణు వలెను నేను విస్తరింపజేసేదను అంటూ ఉన్నాడు. కావున ఆత్మ సంబంధమైనదే మొట్టమొదటిగా పుట్టినదే, శరీరానుసారమైనది కాదు. మనము తల్లిదండ్రులను బట్టి వారసత్వముగా క్రైస్తవ్యమును తీసుకొనలేదు. తల్లిదండ్రుల నుండి సంక్రమించినది కాదు క్రైస్తవ్యము. క్రైస్తవ్యం అనగా క్రీస్తులో జన్మించడము. యోహాను సువార్త 1:12 ఎందరు తన్ను అంగీకరించరో వారందరికీ దేవుని పిల్లలవుటకు ఆయన అధికారము ఇచ్చను. అయితే ఈ పిల్లలు రక్త మాంసం వలనైనను శరీరేచ్ఛల వలనైనను మానుషేచ్ఛల వలన జన్మించిన వారు కారు కానీ ఆత్మ సంబంధమైన వాగ్దాన మూలముగా పైనుండి తిరిగి జన్మించిన వారు. న్యూ బర్త్ 2 కొరింథీ 5:17 అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, కాగా ఎవడైనను క్రీస్తు యేసునందు నీడలా వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించను, సమస్తము క్రొత్తవాయను. ఎవర్ అబైడ్ ఇన్ క్రైస్ట్ ఈ షెల్ బికమ్ న్యూ, ఆల్ థింగ్స్ ఆర్ పాస్డ్ అవే, ఎనీథింగ్ చేంజ్ బికమ్ న్యూ ఇన్ క్రైస్ట్. ఇప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను. యోహాను సువార్త 15:7 యేసుక్రీస్తు చెప్తున్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్నాడలా మీకేది ఇష్టము అడుగుడి అప్పుడు అవి మీకు అనుగ్రహించబడును.
అబైడ్ ఇన్ మీ ఐ విల్ అబైడ్ విత్ ఇన్ యూ నాలో మీరు నిలిచి ఉండండి నేను మీలో నిలిచి ఉందును తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగున ఫలింపదో అలాగుననే మీరును నాలో నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు ఇఫ్ ద వైన్ ఈస్ అబైడ్ ఇన్ బ్రాంచ్ దేర్ఫోర్ షెల్ బీర్ ద ఫ్రూట్ యా షెల్ బి అబైడ్ ఇన్ మీ యువర్ ఫ్రూట్ తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉన్నప్పుడు తనంతట తాను ఎలాగున ఫలించుచున్నదో అలాగునే మీరును నాలో నిలిచి ఉన్నడలా మీరును ఫలించెదరు నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు యా షెల్ నాట్ సెపరేట్ విత్ మీ యా కెన్ డూ నథింగ్ వాడు తీగవలే బయట పారవేయబడి అగ్నిలో విసిరవేయబడును యా షెల్ త్రూ అవుట్ ఇన్ టు ద బర్నింగ్ ఫైర్ వారు తీగవలే బయట పారవేయబడి అగ్నిలో విసిరవేయబడుదురు వారంటున్నారు మేము దాస్యము వలన పుట్టిన వారము కాము యేసుప్రభు అంటున్నాడు పాపము చేయువా ప్రతివాడును పాపమునకు దాసుడు అయితే మేము అబ్రహాము సంతానము అని వారు చెప్పినారు మేము అబ్రహాము పిల్లలము అప్పుడు యేసుప్రభు అన్నాడు అబ్రహాము పుట్టకమునిపే నేను ఉన్నాను అయాం ద బిఫోర్ ద బోర్న్ ఆఫ్ అబ్రహాం అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను మేము పాపము లేని వారము అని వారు చెప్పినారు మీరు పాపము లేని వారైతే మీకు మిశ ఉండదు అయితే మీరు మాలో పాపము లేదని చెప్పుచున్నారు కనుక మీ పాపమునకు మిశ లేదు పాపమునకు వచ్చు జీతము మరణము ఎలాగనగా దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవము రోమ 6:23 అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవారిని ఎలాగూ హింస పెట్టినో ఇప్పుడును అలాగునే జరుగుతున్నది ఒకరోజు ఇష్మాయేలు ఇస్సాకును దూషించినాడు కొట్టినాడు వాజ్ మాక్ టు ఐజక్ ఇస్సాకును అపహసించినాడు దూషించినాడు నేటి దినములలో క్రైస్తవులు అనేక హింసలు పొందుతున్నారు ఆత్మ సంబంధంగా చాలా శ్రమలు పొందుచు ఉన్నారు ఇష్మాయేలు శారీరకముగా జన్మించినవాడు శరీరానుసారమైన మనుష్యుడు శారీరకముగా జన్మించినవాడు ఆత్మ సంబంధముగా పుట్టిన వానిని దూషించినాడు అపహసించినాడు మొదటి కీర్తన మొదటి వచనములో దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడుదనడు అతడు నీటి కాలువలో యోరను నాటబడినదై ఆకువాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనముకు నడుపునని మొదటి కీర్తనలో వ్రాయబడి ఉన్నది కనుక ఇక్కడ మనము లేఖనమును చూచినప్పుడు ఇందును గూర్చి లేఖనమేమి చెప్పుచున్నది దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టము త్రూ అవుట్ ద సర్వెంట్ హర్ సన్
దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టము. దాసి కుమారుడు స్వతంత్రురాలు కుమారునితో పాటు వారసుడై ఉన్నాడు. శరీరానుసారమైనది ఆత్మ సంబంధమైన దానితో ఐక్యం కాలేదు. అదే పౌలు చెప్తున్నాడు, విశ్వాసికి అవిశ్వాసితో సంబంధం ఏమిటి? క్రీస్తునకు బెలియాలతో సంబంధమేమిటి? విగ్రహములతో జీవము గల దేవునికి పొత్తు ఎక్కడ? చీకటికి వెలుగునకు పొత్తు ఎక్కడ? కాబట్టి ఇవి రెండు వేరుగా ఉన్నవి. రెండు కత్తులు ఒక వరలో దూరవు అన్నాడు యేసుప్రభు. అన్నాడు, మీరు సిరికిని దేవునికిని దాసులుగా ఉండలేరు. ఉంటే నీవు సిరినైనా ప్రేమించాలి, లేదా క్రీస్తునైనా ప్రేమించాలి. యూ కెనాట్ లవ్ ద క్రైస్ట్ అండ్ మమోన్. నీవు సిరిని దేవుని ప్రేమించలేవు. ఏ మ్యాన్ కెనాట్ సర్వ్ టూ మాస్టర్స్. దాసిని దాసి కుమారుడు స్వతంత్రాలు కుమారునితో పాటు వారసుడై ఉన్నాడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రాలు కుమారులమే కానీ దాసి కుమారులము కాము. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఇదిగో మేము రెండు వాగ్దాలను గురించి నేర్చుకున్నాము. వినటువంటి వాక్యము బిడ్డల హృదయాల్లో భద్రపరిచి నీ రాకడ కొరకు ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి స్పాన్సర్స్ను వారి కుటుంబాలను దీవించి మెండుగా సమృద్ధిగా ఆశీర్వదించి దీవించవలసిందిగా నజరేయుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామున ప్రార్థించి మనల్ని అడిగి వినయముతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ ఎదురుండి వచ్చు అన్యోన్య సహవాసమైన సన్నిధి భూలోకముందున సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఆయన సముఖములో ఉండి ఆయన వాక్యమును వినుచున్న సమస్త క్రైస్తవ జనాంగమునకును ఇప్పుడు ప్రభు వచ్చే వరకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాది క్రియలకు నిరంతరం నాశనం. యేసు నామమునకి సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. వందనాలు.